మాజీ ఎమ్మెల్యే కి నటి త్రిష లీగల్ నోటీసులు పంపించారు మాజీ ఎమ్మెల్యే రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారమి లేకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ నోటీసులు పంపించారు నటి త్రిషపై ఈటివలే మాజీ ఎమ్మెల్యే రాజు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు అతి అన్ని వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఇక తప్పక సారీ చెప్పాడు రాజు అయితే ఈ మొక్కుబడి క్షమాపణ సరిపోదు అంటూ త్రిష లీగల్ నోటీసులు పంపించారు अन्नाडीएमके माजी नेता माजी एमएलए राजु इटीवल त्रिषनु उद्देशించి దారుణంగా మాట్లాడారు గతంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంప్ పెట్టినప్పుడు త్రిషని తీసుకొచ్చారని పారితోషికం కింద 25 లక్షలు ఇచ్చారని అన్నారు డ్యాన్స్ పార్టీ విందు కోసమే త్రిషని తీసుకొచ్చారంటూ చెప్పారు కువతూర్ రిసార్ట్ లో త్రిషతో ప్రముఖులు డ్యాన్స్ పార్టీ చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన ఈ మాటల పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది త్రిష ట్విట్టర్ లో ఇప్పటికే రాజుని కడిగి పారేసింది అటెన్షన్ కోసం దిగజారి మాట్లాడే వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తోందంటూ కామెంట్ చేసింది ఇక ఇవాల లీగల్ నోటీసులు కూడా పంపించింది రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని త్రిష నోటీసులు పంపించారు త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యల వివాదం ఇంకా మర్చిపోకముందే పొలిటిషియన్ మరోసారి ఇలా విమర్శలు చేయడం తమిళనాట చర్చనీయాంశమైంది ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని వారిని కఠినంగా శిక్షించాలని ఇండస్ట్రీ ప్రముఖులంతా కూడా డిమాండ్ చేశారు త్రిషకి మద్దతుగా నిలిచారు